కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి వచ్చిన వారి కంటే రానోళ్లే హ్యాపీగా ఉన్నారట. అదేంటి అనుకుంటున్నారా? రేవంత్ పాలన పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది అంటున్నారు ఆ పార్టీ నేతలే. కార్పొరేషన్ చైర్మన్లకు నియామకమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీతాలకే దిక్కు లేదట. వారంతా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి హామీ దొరకడం లేదట. పదవి దక్కిన సంతోషం లేదంటూ వాపోతున్నారట సదరు నేతలు. కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న పార్టీ కోసం పనిచేసి పవర్ లోకి రావడానికి కృషి చేసిన నేతలు చాలా మంది పదవులు ఆశించారు. అయితే మొదటి విడతలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించింది. పార్లమెంటు ఎన్నికల కోడ్కు ముందే 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే కోడ్ రావడంతో వారి నియామక ప్రక్రియ ఆపివేసింది ప్రభుత్వం. ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు వేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావించే వారికి అంతర్గతంగా సమాచారం ఇచ్చి అధికారికంగా జీవో విడుదల చేయలేదు. అయితే పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసినా జీవో రాకపోవడంతో తమకు ఎన్నికల ముందు ప్రకటించిన పోస్టు దక్కుతుందా లేదా అన్న టెన్షన్ ఉత్కంఠ నేతల్లో నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికలకు ముందు ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారు. అందరూ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మొదలైంది అసలు సమస్య. కార్పొరేషన్ పదవి దక్కిన సంతోషం అందరికీ లేదట. రేవంత్ ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు మినహా మిగిలిన వారెవరికి వారి కార్పొరేషన్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్స్ పక్కన పెడితే జీతాలకే దిక్కు లేదట. చైర్మన్ పదవి దక్కి 3 నెలలు గడుస్తున్నా కనీసం జీతభత్యాలు, విధి విధానాలపై స్పష్టత లేకపోవడంపై వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారి నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదట. సీఎం రేవంత్ ని కలిసేందుకు ట్రై చేసినా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోస్టు కోసం ట్రై చేస్తున్న నేతలకి మీరే బెటర్, మాకు పదవిచ్చింది అన్న సుఖం లేదని చెప్పుకుంటున్నారట. ప్రస్తుతం గాంధీభవన్ లో ఇదే హాట్ టాపిక్ అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం, ఉద్యోగస్తులకి టైంకి జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారట. తమకే దిక్కులేదని అంతర్గతంగా వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటున్నారట. సీఎం రేవంత్ పైకి చెప్పేదొకటి, లోపల చేస్తున్నది ఒకటంటూ హస్తం పార్టీ వర్గాలే మండిపడుతున్నాయట. మున్ముందైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పోస్టు దక్కిన నేతల సమస్యలపై దృష్టి సారిస్తారో లేక పోస్టు ఇచ్చామని చేతులు దులుపుకుంటారో, ప్రభుత్వం స్పందించి తమ బాగోగులు పట్టించుకోకపోతే చైర్మన్ల పరిస్థితి ఏంటో చూడాలి.